రైతు కార్మికుల ఐక్యత అర్థలాలి రైతు కార్మికుల ఐక్యత అర్థలాలి రైతు కార్మికుల ఐక్యత అర్థలాలి రైతు ఐక్యత అర్థలాలి రైతు ఐక్యత అర్థలాలి రైతు కార్మికుల ఐక్యత అర్థలాలి రైతు కార్మికుల ఐక్యత అర్థలాలి రైతుల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి అసించాలి రైతుల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి అసించాలి రైతుల పట్ల ప్రభుత్వం ఉండి వైఖరి ఆల్ ఇండియా కిసాన్ సభ 1936 లో ఏర్పాటైంది అప్పటి నుంచి అంటే స్వాతంత్ర పోరాటంలో రైతుల సమస్యల మీద రాజీలేని పోరాటం చేయడం జరిగింది స్వాతంత్రం తర్వాత కూడా ఈ రోజు నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలపైన మరి మొన్న తీసుకొచ్చినటువంటి మూడు నల్ల చట్టాలపైన మన అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా కూడా రైతు సంఘం మరి పోరాటాన్ని నిర్వహించడం జరిగింది ఆ చట్టాలు రద్దయ్యే వరకు 14 నెలల పాటు రైతులు ఏకతాటిగా పోరాటం చేయడం జరిగింది ఈ రోజు ఇంకా రైతుల సమస్యల మీద కదిలించడానికి అట్లాగే నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక చట్టాలు ఇవాళ 44 చట్టాలని 4 కోట్లుగా మార్చడం కానీ రైతు కూలీల సంబంధించినటువంటి సమస్యల మీద కానీ మరి అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం ఈ రోజు వడ్లు యాసంగి వడ్లు కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఇవాళ మాటలు తప్ప చేతలేం లేవు రైతులను మోసం చేయడానికి వీళ్ళు నాటకాలు ఆడుతూ ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రతి గింజను కూడా కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి రైతులందరినీ కూడా కదిలిస్తాం మరో పోరాటాన్ని మరి పిలుపుని ఇవ్వటం జరుగుతూ ఉంది కార్మిక కర్షకులను కలుపుకొని ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తాం ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలపై మరి ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి